నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య రగులుతున్న వర్గపోరు బయటపడింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న సీనియర్ నేతలను అవమానిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి తిరుగుబాటు చేశారు. గత కొద్ది రోజులుగా గాంధీభవన్లో పీసీసీ నిర్వహిస్తున్న సమావేశాలకు జగ్గారెడ్డి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎల్పీ సమావేశానికి హాజరైన జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై మండిపడ్డారు. సింగిల్ హీరోలా బిల్డప్ ఇస్తే కుదరదు, రాష్ట్రంలో తన ఇమేజ్ పెంచుకోవడం కోసం సీనియర్ నేతలను తొక్కే ప్రయత్నం చేస్తున్నాడని రేవంత్ పై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్టీ అనుకుంటున్నాడా, ఏమైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటున్నాడా అంటూ రేవంత్ పై జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. అనంతరం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఇంత లాయల్ గా ఉంటే అవమానాలు చేస్తున్నారని ఆవేదన చెందారు. గీతారెడ్డి అంటే గౌరవమే, కానీ గజ్వేల్ సభలో తనకు అవమానం జరిగిందన్నారు. గజ్వేల్ సభలో గీతారెడ్డి తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని వాపోయారు. రేవంత్ సభకు 2 లక్షల మంది హాజరైన విషయమై మాట్లాడుతూ తాను కూడా 2 లక్షల మందితో సభ పెట్టగలనని, రాష్ట్రంలో రేవంత్ ఒక్కడికే అభిమానులు లేరని, తనకు అభిమానులు ఉన్నారని అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. పార్టీలో మాట్లాడే అవకాశం దొరకడం లేదు కాబట్టి మీడియాతో మాట్లాడుతున్నానని జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పార్టీలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తే టీఆర్ఎస్ లో చేరుతున్నానంటూ సోషల్ మీడియాలో మా సీనియర్ నేతలపై విష ప్రచారం చేస్తున్నారని పరోక్షంగా రేవంత్ రెడ్డి బ్యాచ్ పై ధ్వజమెత్తారు. తాను టీఆర్ఎస్ లోకి పోవాలని అనుకుంటే అడ్డుకునేదెవరని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా విభేదించినా వ్యక్తిగతంగా కేసీఆర్ కేటీఆర్లు తనను ఎంతగానో అభిమానిస్తారని, నేను టీఆర్ఎస్ లో చేరాలనుకుంటే ఒక్క క్షణం పట్టదని, కానీ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా కేసీఆర్ ఫ్యామిలీపై పోరాటం చేస్తున్నానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి వంటి నేతలు మున్ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరినా ఆశ్చర్యం లేదని రేవంత్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. మొత్తంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో విభేదాల నడుమ టీఆర్ఎస్ లో చేరాలనుకుంటే నన్ను అడ్డుకునేది ఎవరంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.